నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అశుభ్రంగా ఉన్న హోటల్ ను సీజ్ చేసిన అధికారులు. విజయవాడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు, రివిజనల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మద, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి సంయుక్తంగా పలు హోటళ్లు డాబాలపై దాడులు నిర్వహించారు. అశుభ్రంగా ఉన్న హోటల్ అమరావతి, తిరుమల హోటల్ సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దాడులు నిరంతరం కొనసాగిస్తామని, హోటళ్లు, స్వీట్ స్టాల్స్, బేకరీలు శుభ్రమైన ఆహారం అందించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలా లేని ఎడల కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎస్ఐ గోపి మరియు మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చి మేము పెడతారా, నీకు ఇబ్బంది కాలేరా? అంటేదన్నా ఇటు పెట్టిన కావాలని మూవ్ చేసేయలేదు వీళ్ళు. సార్ అక్కడ ముందు ఓకే నీట్. హోటల్స్ అన్నింటిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. వారు మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి మేము హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది. అందులో అమరావతి హోటల్,
తిరుమల హోటల్ ఆ రెండింటిలో శానిటైజింగ్ పరంగా కుళ్ళిన ఆహార పదార్థాలు అవన్నీ గుర్తించడం జరిగింది. ఆ రెండు హోటల్ను సీజ్ చేయడం జరిగింది. తదుపరి మేము మళ్ళీ విజిట్ చేసి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తారని మేము అవకాశం ఇస్తాం. మాకున్న అధికారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ రెండు హోటల్ సీజ్ చేయడం జరిగింది. మిగతా హోటల్స్ అన్నింటిని కూడా పరీక్షించినాం. ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. నిరంతరం ఇది జరుగుతుంది. హోటల్స్ వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకొని నాణ్యమైన ఫుడ్ని పెట్టండి అందరికీ. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇతర సిబ్బంది మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు అన్ని నాయుడుపేటలో ఉన్నటువంటి హోటల్స్ని డాబాని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఫ్రిడ్జుల్లో రోజు తరబడి మాంసాన్ని నిల్వ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ఫ్రిడ్జుల యొక్క వాడకం కూడా చాలా దారుణంగా ఉంది. వాటిని అన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రెండు హోటల్స్ని సీజ్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మిగతా హోటల్స్లో రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్లో కలర్స్ వాడడానికి వీలు లేదు. బిర్యానీస్లో కానివ్వండి, చికెన్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి కలర్తో పనిలేదు. కలర్స్ లేకుండా పెట్టమని చెప్పి పబ్లిక్గా మనం వాళ్ళకి ఇన్సిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా హోటల్స్ వాళ్ళు ఈ కలర్స్ లేకపోతే ప్రజలు మాకు కలర్ లేదేంటి, ఇదేం చికెన్ అంటున్నారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కలర్స్ వల్ల చాలా జీర్ణకోశమైనటువంటి సంబంధమైనటువంటి అనేక వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మీడియా సోదరులు కూడా ఎక్కడ ఏ విధమైన ఏ హోటల్లో కానీ కలర్ వేశారు అంటే తప్పనిసరిగా మా దృష్టి తీసుకురావాల్సింది. అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి మోతాదులో దాన్ని మన అంటే నిషేధించడం అనేది జరగలేదు. యాక్చువల్గా పూర్తిగా మన దేశంలో కానీ రాష్ట్రంలో పూర్తిగా నిషేధించడం అనేది జరగదు. అయితే అది చిన్నపిల్లలు ప్రతిరోజు టేస్టింగ్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు మీద అనేకమైనటువంటి ప్రభావాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టేస్టింగ్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా హానికరం. కాకపోతే అది ప్రస్తుతం అయితే నిషేధించబడలేదు. అయితే దాన్ని వాడాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్గా మనం ఒక క్యాటరింగ్ వాళ్ళు కానివ్వండి, హోటల్స్ వాళ్ళు కానీ అది రుచి కోసం టేస్ట్ కోసం దాన్ని వాడుతున్నారు. మనం తినేటువంటి వాళ్ళ మనం ప్రతిరోజు కూడా హోటల్స్లో డైలీ కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ వాడినటువంటి ఆహారాలు తినడానికి దూరంగా ఉండాలి, మన పిల్లలకు పెట్టడానికి దూరంగా ఉండాలి. అదే హోటల్ నిర్వాహకులు కూడా దాంతో ఎటువంటి అవసరం లేదు, అటువంటి అవసరం లేనటువంటి పదార్థాన్ని వాడటం ఏమాత్రం అవసరం లేదు కాబట్టి దాన్ని వినియోగించుకోవడం మంచిది. దాన్ని కనుక చట్టబద్ధంగా నిషేధం విధిస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.